జనార్దన్ పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాం సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయన? ఏమయ్యా సార్, గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. గణేష్ చెప్పరా, ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రా అందరూ డీప్ డిస్కస్ లో ఉన్నారు. హాయ్. హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఒకటి. నా జేబులు ఎన్ని ఉన్నాయి? రెండు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి కదా. సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. వెళ్ళారా? ఏంటి ఏదైనా సేఫ్ గా ఉండాలి. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. ఇగో ఒక ప్యాంట్ ఉందా? ఎస్. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. నువ్వేమంటారా? ఏమి లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలెలా పట్టుకునే కన్నా నాలాగా ఇద్దరు ప్రేమించే అనుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా ప్రశాంతి ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంటి వీడు? వీళ్ళ నాన్న సగం మెంటల్ అయితే వీడు డబుల్ మెంటల్. ఇలావగానే ఒప్పుకుంటూ వెళ్ళావు కదరా, డోల్ తీరిందే. ఈ రోజైనా నా మీద మీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా? తక్కువ ఆగాల్సింది. నేను మీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడ అంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పిల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాటి చేతిలో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పెరుగుతారు. బాబు కళ్ళు లేని కాబోదు అన్న, ఇక్కడ ఒక వెధవాసలు వస్తున్నాడు, నువ్వు వస్తే కానీ కుదరదు. సిక్సర్ సచిన్ సిక్సర్ కొట్టు కొట్టు. రే సిక్సర్అంట కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు. బాగుందే పని మానేసి క్రికెట్ కామెంటరీ వినడానికి సిగ్గు లేదు అన్న. తప్పైందన్నా. రేయ్ నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంత తెలుసా? తెలియదన్నా. రేయ్ వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, ఫోర్ కొడితే డబ్బు, సిక్స్ కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియన్ రాసుకుంటే డబ్బు, ఇవన్నీ చాలక వాళ్ళందరినీ పూజ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి డెసిషన్ వన్ చేస్తున్నారా? అటువంటి వాళ్ళ కామెంటరీ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. అంటే ఫుడ్కు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గు లేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు తిరుగు పోయి సిగరెట్ కలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? రేయ్ ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలండి, అర్థమైందా? రేయ్ చూడు చూడు, అప్పుడే కాదురా ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను చూడు. బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి, బాబు బుడ్డండి, బాబు ధర్మం చేయండి, బాబు చూసావుగా. రేయ్ మన దేశంలో దయగల తల్లి చాలా మంది ఉన్నారు, దయ ఉన్న తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. పడుకో అన్నా. దయామయా దానమీయవయా. అరే అన్న అక్కడ కాదురా, లైన్ లోకి రారా. అట్న తమ్ముడు
ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన కబుర్ చెప్పు. హలో ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకున్నారా అంటే ప్రేమ అంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే సులగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్ ధర్మేంద్ర లాగుంటుంది. ఏరా అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజీలో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరేమనుకుంటారని భయపడి మీ ముందుకొచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూర దూరంగా వెళ్ళిపోవటం దీనికి అంతటికే కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్ గాని లెక్చరర్స్ గాని మా ఆవిడకు గాని ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్, నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్ మీరు కమల్ హాసన్ మన్మధ చూసారా? చూడలేదు. ఏ సతీ లీలా చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. ఓకే.